మిరపలో ముడత వైరస్ అండ్ తెగుళ్ల దృష్ట్యా ఆరోగ్యకరమైన పంట కోసం మనం మందు పిచికారీలు ఏ విధంగా చేసుకోవాలి దాని గురించి ఇవాళ మనం చూద్దాము. సో మిత్రులందరికీ టిఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఫ్రెండ్స్, మిరపలో ప్రతి వారం 10 రోజులకు ఒకసారి మందు పిచికారీలు చేయడం ఆనవాయితీ. అయితే గతేడాది ఈ థ్రిప్స్ దాడి ఎప్పుడైతే ఉధృతంగా వ్యాపించిందో, సో అక్కడి నుంచి ప్రతి 2-3 రోజులకు కానీ లేకపోతే ఇంకా దగ్గరగా ప్రతిరోజు కూడా మందు పిచికారీలు చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులను చాలా దగ్గరగా వీక్షించినప్పటికీ మనం ఇంకా తడబడాల్సి వస్తుంది ఈ ముడత కానీ లేకపోతే వైరస్ సంబంధించి కానీ లేకపోతే మరీ ముఖ్యంగా ఈ థ్రిప్స్ దాడికి సంబంధించి అండ్ అదేవిధంగా ఈ తెగుల గురించి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంత విభజించుకున్నప్పటికీ అవసరానికి తగ్గట్టుగా అవసరానికి అనుగుణంగా మనం మందు పిచికారీలు చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గానైతే ఒక 5 to 7 days వరకు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం స్ప్రే చేసుకోవచ్చు. సో మరీ 7 నుంచి 10 రోజుల ఆ టైం ఫ్రేమ్ అని అంటే అది కొంచెం దూరం అయిపోతూ ఉంటుంది. సో ఆ లోపల రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ అయితే కనుక, సో తద్వారా మనకి మొక్కల్లో ముడత కానీ అనేది విధంగా వైరస్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మొక్కలు బలహీనంగా మారి అదేవిధంగా మనకి తెగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి 5 నుంచి 7 రోజుల లోపల వారం రోజుల లోపలనే మనం ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మనం మన పంటని రక్షించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం మెయిన్ గా మొక్కలకి న్యూట్రియన్స్ అయితే అందించాలి అండ్ అదే విధంగా ఈ కీటకనాశనలు ఏవైతే మనం ఇన్సెక్టిసైడ్స్ గా చెప్పుకుంటూ ఉన్నామో, సో అయితే సాధారణంగా స్ప్రే చేస్తూనే ఉంటాం, ఏదో ముడత వచ్చిందనో లేకపోతే ఏదో వైరస్ వచ్చిందనో లేకపోతే ఏదో పురుగు ఉందని చెప్పేసి కీటకనాశనలు అయితే ఖచ్చితంగా స్ప్రే చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మనం న్యూట్రియన్స్ తో పాటుగా ఈ శిలీంద్ర నాశనలు కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, ఫంగిసైడ్స్ ని కూడా. సో ఆ విధంగా తెగుల ద్వారా కూడా మనకి మొక్క బలహీనంగా మారి ఈ చీడపీడల దాడికి ఇంకా ఈజీగా లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్ గా శిలీంద్ర నాశనంలో కూడా ప్రతి 10 నుంచి 15 రోజులకి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఒక వారం రోజులకి స్ప్రే చేస్తూ ఉంటే కనుక మీరు స్ప్రే చేసే ఆ స్ప్రే షెడ్యూల్ ఒక 1 వీక్ ఉంటే కనుక ఆ విధంగా మీరు ప్రతి 2 వారాలకి అంటే ఒక స్ప్రేయింగ్ తప్పించి ఇంకో స్ప్రేయింగ్కి ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్ ని ఇంక్లూడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఒక న్యూట్రిషనల్ ప్రోడక్ట్ ఖచ్చితంగా దాంట్లో కలుపుకోండి. సో అది ఒక బయోవిట అయినా కావచ్చు లేకపోతే ఒక అగ్రోమిన్ మ్యాక్స్ అయినా కావచ్చు, ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ ఫార్ములా 7 కానీ లేకపోతే నానోగోల్డ్ లాంటి న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ అయినా కావచ్చు, ఏవైనా కూడా ఖచ్చితంగా ప్రతి 10 నుంచి 15 రోజులకి మనం స్ప్రే చేసే ఏవైనా మందుల్లో ఒక స్ప్రేయింగ్ తప్పించి ఇంకో స్ప్రేయింగ్ ఆల్టర్నేటివ్ స్ప్రేయింగ్స్ లో వీటిని మాత్రం ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇన్సెక్టిసైడ్సే కాకుండా ఇవి కూడా స్ప్రే చేసుకోండి అండ్ అదేవిధంగా ఇమ్యూన్ బూస్టర్స్ అని చెప్పేసి మనకి ఇమ్యూనో ఎన్విరో సైటోప్లస్ కానీ లేకపోతే వైరస్ ని ముందస్తుగా నివారించుకోవడానికి ప్రొలిఫ్లాక్టిక్ యూసేజ్ గా మనం వీబైండ్ వైరిసైడ్ లాంటి ప్రోడక్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సో అటువంటి ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటే కనుక మొక్కలు ఆరోగ్యకరంగా ఉంటాయి, మన మిరప తోట ఈజీగా ఈ చీడపీడల దాడికి లోనవ్వకుండా అండ్ అదేవిధంగా మెయిన్ గా ముడత అండ్ అదేవిధంగా ఇంకా చాలా ముఖ్యంగా వైరస్ కి లోనవ్వకుండా మన పంటను మనం రక్షించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పరిస్థితులను దృష్ట్యా ఖచ్చితంగా ఒక 5 నుంచి 7 రోజుల లోపల స్ప్రేయింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్స్ అదేదైనా కావచ్చు, కెమికల్స్ లోనైనా కావచ్చు లేకపోతే గ్రోత్ స్టిమ్యులెంట్స్ అయినా కావచ్చు లేకపోతే బయో కెమికల్స్ అయినా కావచ్చు, సో ఏదైనా మీరు గ్రోత్ ప్రమోటర్స్ ని వాడుతూ ఉన్నప్పుడు డెఫినెట్ గా విరుగుడిని యూజ్ చేసుకోండి, దీని గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇన్సెక్టిసైడ్స్ ని ఖచ్చితంగా రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవడానికి వెంబటే యూజ్ చేసుకుంటే కనుక, సో అక్కడ మనకి స్ప్రే షెడ్యూల్ కొంచెం దగ్గర అయినప్పటికీ కూడా డెఫినెట్ గా విరుగుడిని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మనకి వైరస్ రాకుండా నిరోధించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక 3 to 5 days 7 days ఈ టైం ఫ్రేమ్ లో మనం స్ప్రే చేసుకోవచ్చు. అయితే కాపు దశ వరకు మనం వీటిని కొంచెం దూరం పెట్టుకున్న పర్లేదు, కానీ కాపు దశ వచ్చే వరకు అక్కడికి మనకి ఈ నల్ల తామర పురుగు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడ నుంచి మనం ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ఆ స్టేజ్ ఎట్లా ఉంటుంది అనేది. డెఫినెట్ గా గతేడాది మనం ఏదైతే చూసామో, సో అటువంటి పరిస్థితులు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కరోనా తోటి ఏ విధంగా అయితే మనం సహజీవనం చేస్తున్నాము, సో దాంతో ఈ మిరపలో వచ్చేటువంటి తామర పురుగులు కూడా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి సో అక్కడికి మనం చూద్దాం మరి ఇక్కడ నుంచి మనం మొక్కల్లో ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ మనం డెవలప్ చేసుకుంటే కనుక గతేడాది మనకు కలిగినటువంటి దుస్థితి రాకుండా మనం నివారించుకోవచ్చు అనమాట. సో అది గైస్, దీనికి సంబంధించి ఇంకేమైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీకు ఈ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ కానీ ఇన్ఫర్మేషన్ మీకు దొరికిందని అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ తోటి రైతులతో కూడా షేర్ చేయండి అండ్ ఈ మన టిఎఫ్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ని ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ ఇండియా ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇప్పటికైతే ఇంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానని రామ్ రామ్, దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్. అన్నా జై హింద్.